పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి వరంగల్ ఏసీపీ గిరికుమార్ కలకోట ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముట్టేవాడ సీఐ రమేష్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పోలీసుల సేవలు వెలకట్టలేనివన్నారు. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలని తెలిపారు. ఆపదలో ఉన్నవారిని ప్రాణాలను రక్షించడానికి రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఆరోగ్యంగా ఉండే మనిషి సంవత్సరానికి 4 సార్లు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డివిజన్ పరిధిలోని మిల్స్ కాలనీ, ఇంతజార్ గంజ్, ముట్టేవాడ సీఐలు శ్రీనివాస్, మల్లేష్, రమేష్, 3 పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, కానిస్టేబుల్, సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా అక్టోబర్ 21వ తారీఖుని పోలీసుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం దాని ఫ్లాగ్ డే కూడా, పోలీసుల ఫ్లాగ్ డే కూడా నిర్వహిస్తున్నాను. దీనిలో భాగంగా అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 10 రోజుల వరకు ఈ యొక్క 10 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. 21వ నాడు ఫ్లాగ్ డే కూడా ఆ రోజు మనము పోలీస్ హెడ్ క్వార్టర్లో మనం చేస్తాము. మన సిపి గారు గవర్నర్ డాక్టర్ తరుణ్ జోషి గారు ఆధ్వర్యంలో చేశారు. అంతేకాకుండా అమర్లైన్ రోడ్డు కుటుంబం, వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిపించడము, వాళ్ళని గౌరవించడము, వాళ్ళ యొక్క కష్ట సుఖాలు కూడా తెలుసుకోవడం కూడా చేయడం జరిగింది. మన డివిజన్ పరిధిలో కూడా మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్, మట్టవాడ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా మనం కలవడం కూడా జరిగింది. వాళ్ళ యొక్క సమస్యలు ఏమంటే కూడా తెలుసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని మన వరంగల్ డివిజన్ పరిధిలో మన మట్వాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తాము. దీనికి మట్వాడ ఇన్స్పెక్టర్ గారు ఇంతజారు గారు, రక్తం అనేది మీ అందరికీ కూడా తెలుసు, అది మన డబ్బులు ఉంటే ఏవైనా వస్తువు కొనుక్కోవచ్చు, కానీ రక్తం అనేది ఒక్కోసారి డబ్బులు ఉన్నా కూడా కొనలేము. ఎందుకనంటే ఒక స్పెసిఫిక్గా ఏబీ నెగిటివ్ కావచ్చు, ఓ నెగిటివ్ కావచ్చు, కొన్ని రేర్ బ్లడ్ గ్రూప్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ పాండమిక్ టైంలో మీ అందరికీ కూడా తెలుసు, ఇది ప్లాస్మాతో